హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్, అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఎలా అంటే ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎట్ లో కాస్ట్ అండ్ 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఫర్ బిగినర్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా చూడాలనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నాను అండి. ఇది హెవీ బ్రైడల్ బ్లౌజ్ అండి, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. ముందుగా నేను నెక్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నాను డోరీ థ్రెడ్ అండి. ఇందులో చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాస్ట్ కూడా ఎక్కువ కాదండి, చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. ఓకే, ఇది బండిల్ వచ్చి 15 ఎంతో పడింది. నేను ఎప్పుడో తీసుకున్నాను, అంత నాకు కాస్ట్ అయితే అంత ఐడియా లేదు. ఓకే, ఫస్ట్ నేను నెక్ దగ్గర నెక్ అవుట్లైన్ గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. మీరు ఈ స్టోన్ చైన్ ప్లేస్లో బాల్ చైన్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ స్టోన్ చైన్ అయితే ఇంకా షైనింగ్గా ఉంటుంది, హెవీ బ్రైడల్ బ్లౌజ్ కదా, అందుకు నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా హెవీగా కావాలంటే పక్కన మీరు బాల్ చైన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు బాల్ చైన్ ఏమీ పెట్టట్లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్ ఈ డోరీ థ్రెడ్ ఉంది కదండి, ఈ డోరీ థ్రెడ్ని అంటించేసుకుంటున్నాను. ఓకే, ఒక లైన్ అయితే కనుక అంత లుక్ రాదు, సో అందుకే డోరీ థ్రెడ్ని సెకండ్ లైన్ కూడా అంటించుకుంటున్నాను. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే మగ్గం వర్క్లో ప్యాడెడ్ వర్క్ ఉంటుంది కదండి, అంటే థ్రెడ్ని కొంచెం బెత్తగా కుడతారు కదా, ఆ టైప్లో విజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, చాలా మంచి లుక్ వచ్చిందండి. బయట మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఇలా తక్కువ కాస్ట్లో మనకు అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. నేను నెక్స్ట్ లైన్ మళ్ళీ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. మనకి లైన్ చూసారా చాలా నీట్గా వచ్చింది కదండి. నెక్స్ట్ నేను దాని తర్వాత కుందన్స్ అనేవి కొంచెం కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ అంటించుకుంటూ వెళ్ళాను. ఇది మొత్తం వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్లో చేస్తున్నాం కాబట్టి కుందన్స్ కూడా గ్రీన్ కలర్ చిన్న డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఓకే, ఈ కుందన్స్ చుట్టూరా నేను ఇప్పుడు జర్దోసి అనేది స్టిచ్ చేస్తానండి. ఈ జర్దోసి కుట్టేటప్పుడు నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను, బట్ జరీ థ్రెడ్తో చాలా ఇబ్బంది, కొంచెం చాలా కేర్ఫుల్గా కుట్టాలన్నమాట. నేను అనవసరంగా ఎలా స్టార్ట్ చేశానా అనిపించింది. మీకు ఎందుకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అంటే ఈ జరీ థ్రెడ్తో కన్నా ఏ కలర్ అయితే మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ కలర్తో స్టిచ్ చేసుకోవడం బెటర్, లేదంటే ఈ గోల్డ్ కలర్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, అంటే ఎల్లో కలర్ టైప్లో అలాంటి థ్రెడ్ తీసుకుని కుట్టుకోవడం బెటర్ అన్నమాట. ఈ జరీ థ్రెడ్తో మాత్రం అస్సలు ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా విసిగిస్తుంది. ఓకే, నేను ఈ థ్రెడ్ అయ్యేంత వరకునే కుడుతున్నాను జరీ థ్రెడ్ తోటి. నెక్స్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్ తీసేసుకున్నాను, దాంతో మొత్తం ఈ కుందన్స్ అన్నీ ఇలా స్టిచ్ చేసేసాను అన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే ఈ కుందన్ చుట్టూరా ఈ జరీ థ్రెడ్ కుట్టేటప్పటికి ఒక ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. అండ్ మగ్గం వర్క్లో కూడా మనకి ఈ విధంగానే ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తారు కుందన్స్కి, లేదంటే జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తారన్నమాట. ఓకే, మనకి మగ్గం వర్క్లో ఈ విధంగానే ఉంటుంది. సో ఆ విధంగా నేను ఈ కుందన్స్ చుట్టూరా నేను ఈ జర్దోసీతో వర్క్ ఫినిష్ చేశానండి. చూసారా మంచి లుక్ వచ్చింది కదా. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా లీవ్ చేసేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. అక్కడక్కడ బుటీస్ కింద కుందన్స్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బట్ నేను హెవీగా చేస్తున్నాను కదా, హెవీ బ్రైడల్ బ్లౌజ్ కదా, అందుకు నేను ఈ స్టోన్ చైన్ ఉంది కదండి దాన్ని 6 స్టోన్స్ వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ కుందన్స్ మధ్య గ్యాప్ ఉంది కదా అక్కడ అంటించేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం నెక్ అంతా కూడా అంటించేసుకోవాలి. కావాలంటే ఈ స్టోన్స్ ప్లేస్లో మీరు గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ గోల్డ్ బీడ్స్ను కూడా కుట్టుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఓకే, లేదంటే ఇలా సింపుల్గా కూడా వదిలేసుకోవచ్చు. ఓకే అండి, నేను మొత్తం నెక్ అంతా కూడా ఇలా ఫినిష్ చేశాను. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నేను చిట్టికాసులు తీసుకున్నానండి. ఈ స్టోన్ చివర మనం ఈ చిట్టికాసుల్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి కుడితే పైకి లెగుస్తాయి కదా, అందుకే అంటించేసుకుంటున్నాను ఫస్ట్ నేను. అది డ్రై అయిన తర్వాత నేను కుట్టుకుంటానండి, అంటే పైకి మనకి చిన్న హోల్ ఉంటుంది కదా అక్కడ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సరిపోతుంది. ఓకే, ఇదంతా ఈ వర్క్ అంతా కూడా డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకాలు వేసేసుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నెక్ అంతా కూడా ఫినిష్ చేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుంది అన్నమాట.
అక్కడక్కడ బూటీస్ కింద కూడా నేను కాసుల్ని అంటించుకున్నాను. ఈ మనం గ్రీన్ కలర్ వర్క్ కదండి మొత్తం ఫినిష్ చేసింది, అందుకే ఈ కాసుల కింద కుందన్స్ పెట్టుకోవడం కోసం కూడా నేను రౌండ్ కలర్ గ్రీన్ కలర్ రౌండ్లో గ్రీన్ కలర్ కుందన్సే తీసుకున్నాను. ఈ కాసుల కింద ఈ విధంగా 3-3 కుందన్స్ పెట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని బూటీస్కి ఫినిష్ చేసుకోవాలి. ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.